భూములు పోయినాయి ఇండ్లు పోతున్నాయి అస్తిత్వం కోల్పోతున్న ఆదర్శ గ్రామం అభివృద్ధి పేరిట ప్రజల భూములు లాస్ ఏడు సార్లు భూసేకరణ సగం ఊరు ఖాళీ తాజాగా ఇళ్లను వదులుకోవాల్సిన పరిస్థితి కరీంనగర్ జిల్లాలోని కొండన్నపల్లిలో దీనస్థితి ఏడు ఏడ్చినట్టే ఉన్ ఉందనే నానుడి వింటుంటాం ఏడు సంఖ్య మంచిది కాదని నమ్మేవారే ఎక్కువ ఇప్పుడు ఆ గ్రామాన్ని ఏడు సంఖ్య వెంటాడుతున్నది పదహైదేళ్ళ కాలంగా ఆ ఊరు క్రమంగా అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి చేరింది గ్రామస్తులు పుట్టిన ఊరిని విడిచి మరోచోటికి వెళ్ళాలని తలుచుకుంటేనే పుట్టాడు శోకం తన్నుకొస్తున్నది అభివృద్ధి పనుల పేరిట ప్రతిసారి భూములు కోల్పోతుండగా ఇది చాలదన్నట్టు తాజాగా మరో భూసేకరణకు ఏకంగా ఊరిని కూడా అప్పగించాల్సిన పరిస్థితి తలె తలెత్తింది దీంతో ఏం చేయాలో కొండనపల్లి వాసులకు పాలుపోగా దిక్కులు చూస్తున్నారు కదిలిస్తే కన్నీరు మున్నీరు అవుతున్నారు ఏడు సార్లు భూసేకరణ జరిగితే ఎవరు మాత్రం తట్టుకుంటారు పాపం